ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. రాజమహేంద్రవరంలో గోదారమ్మ పరవళ్ళు పక్కన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో ఈ మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ఒక ఎత్తైతే, ఇటువంటి మహావేదిక మీద మాట్లాడే సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జాతీయ పార్టీ అధ్యక్షులు రాబోయే మహానాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, యువగలంతో తన గలం కలుపుతూ అడుగడుగునా కూడా అవతల వాళ్ళ గుండెల్లో రాయిళ్లు పరిగెట్టిస్తూ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా తాతగారి పౌరుషం తండ్రి గారి విజ్ఞానంతో ముందుకెళ్తూ వచ్చేవాడిని అడ్డొచ్చేవాడిని తొక్కుకుంటూ పోతారే తప్ప ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు అని చెప్పి ధీరుడిగా ముందుకెళ్తున్న నా సోదరుడు యువ కార్యదర్శి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు, ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారికి జ్ఞానేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అతి ముఖ్యంగా 2019లో తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావాణి హేళన చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీని ముంచేవాడు ఇంకా పుట్టలేదు పుట్టడు అని చెప్పి కట్ చేస్తే 4 సంవత్సరాల కాలంలో తిరిగి తెలుగుదేశం పార్టీని స్పీడ్ బోట్లా పరిగెట్టించడమే కాకుండా ఇంకో 1 సంవత్సరం లోపులనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నాం, ఇది తథ్యమని చెప్పిన నా కార్యకర్తలందరికీ కూడా పాదాలు వందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళా సంక్షేమం గురించి మహిళా గౌరవం గురించి మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ ఒంటింటికే పరిమితం అయిపోయిన ప్రతి ఆడబిడ్డకి గౌరవం తగ్గిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ అంటేనే సమాజంలో స్త్రీకి ఒక ఉన్నత స్థాయిని కల్పించిన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమాజంలో స్త్రీ చదువుకోవాలని ఆకాంక్షించిన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాజకీయాలకి స్త్రీని రాజకీయాలకి పరిచయం చేసిన పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా తెలుగు మహిళలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా భద్రత కల్పిస్తూ భరోసా కల్పిస్తూ సాధికారత కల్పిస్తూ మహిళా అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న మన తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి 100 సంవత్సరాలుగా మనం భావించాలి. ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీ పగ్గాలు చేపట్టిన మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యలో ఒక విషయం చెప్పాలి, ఎన్టీ రామారావు గారు సుమారుగా 300 పైగా చిత్రాలు చేశారు. ఏ సినిమా చూడండి ఒక సందేశాత్మకమైన చిత్రం ఉంటుంది, ఏ సినిమా చూడండి అందులో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలనాటిలోనే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఒక మంచి పాటను అందించి మహిళాభ్యున్నతికి కృషి చేస్తానని ఆ రోజే ప్రమాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు, వంటింటిలో ఉన్న ప్రతి ఆడది బయటకు వచ్చి తన కాలం మీద తను నిలబడాలి, తన బిడ్డలు తను చదివించుకోవాలి, వీలైతే భర్తకి అన్ని విధాల ఆర్థికంగా కూడా చేదోడు వాదోడుగా ఉండాలని డ్వాక్రా గ్రూపుల్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిది. నిన్న మొన్న వచ్చేది 4 సంవత్సరాల క్రితం ముద్దులతోనూ ఒక్క ఛాన్స్ అంటూతోనూ నంగనాచి నత్తి పొక్కుడిలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. తెలుగుదేశం పార్టీలోనే కాదు, మేమందరం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసామని డబ్బాలు కొట్టుకున్న ఈ డమ్మా పుస్తకాలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, దయచేసి క్షమించాలి, కొన్ని పదాలు కడుపు మంటతో బయటకు వస్తాయి. ఎందుకంటే సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలకు ఇచ్చిన ఘనత. నేను ఒకటే సవాలు ఇస్తున్నా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చెప్పే దమ్ము నాకుంది, గుక్కడి నీళ్లు తాకుండా వినే దమ్ము నీకుందా అని నేను అడుగుతున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా. అంతవరకు ఎందుకు 100 అంటే మీకు లేట్ అవుతుంది మాకు లేట్ అవుతుంది, కేవలం తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే సంక్షేమం గురించి ఒక్కసారి 1 నిమిషంలో మాట్లాడుకుంటే ఆస్తుల సమాన వాటా హక్కు పద్మావతి యూనివర్సిటీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల దగ్గర నుంచి బాలింతకు 5,000 బేబీ కిట్లు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉచిత విద్య స్కాలర్షిప్లు
పెళ్లి కానుక పసుపు కుంకుమ డ్వాక్రా 5 లక్షలకు వడ్డీ లేని రుణాలు జనరిక్ మెడికల్ షాప్స్ ఎన్టీఆర్ వైద్య సేవ చంద్రన్న బీమా ఒంటరి మహిళ పెన్షన్ అభయాస్తం గోరుముద్ద సీమంతాలు పోషకారం స్త్రీనిధి సంక్రాంతి కానుక దీపం పథకం కరెంటు కోత లేని రాష్ట్రం అదుపులో కరెంటు ఛార్జీలు అదుపులో ధరలు అదే విధంగా కులాంతరి వివాహాలకి లబ్ధి వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ డ్వాక్రా సభ్యురాలు చనిపోతే 30,000 ఎస్సీ మహిళలకి ఉన్నత విద్యా పథకం ఇంటి పట్టా కూడా ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఇచ్చేది కళ్యాణ మిత్ర అన్నా క్యాంటీన్ ఉద్యోగాల్లోని కాలేజీల్లోని రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదైతే ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు ఈ డమాడస్కి గారు కూడా ఈ రోజు బాలింతకి డబ్బులున్నాయా పెళ్లి కానుకుందా 45 ఏళ్లకి పెన్షన్ ఉందా గ్యాస్ ధరలు ఎన్ని ఆకాశాలు అంటుతున్నాయి అదే విధంగా కరెంటు ఉండదు కరెంటు బిల్లు మాత్రం ఫుల్ గా ఉంటుంది స్త్రీనిధి డబ్బులు కూడా ఆడదాని డబ్బులు కూడా నొక్కేయడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మాట్లాడితే అక్క చెల్లెమ్మ అక్క చెల్లెమ్మ అంటుంటాడు ఈ మధ్యలో కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నంగనాచి నత్తిపోకోడి ఏమన్నాడు తెలుసా నీ బిడ్డనే నీ బిడ్డనే అన్నాడు కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా కడుపులో దేవేసినట్టు ఉంటుంది ఒక తల్లిగా అరే అలాంటి బిడ్డని ఎవడైనా బిడ్డగా ఊహించుకుంటారా కనీసం ఒక్కసారి మీరు చెప్పండి ఎందుకంటే నోరిప్పితే అబద్ధాలు చేసేదంతా మోసం చేసేదంతా అవినీతి 16 నెలల కాలం చిప్పకోడు తిని సుమారుగా 45,000 కోట్లు దొబ్బేసి ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మడమ తిప్పి అధికారం గురించి కోరికతతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా బిడ్డ కింద కావాలనుకుంటాడా ఏ మీరు అనుకుంటారు ఎవడైనా ఒక్కసారి మీరందరూ చెప్పండి ఎవడైనా అనుకుంటాడా ఇతగాడు ఎంత మోసం చేస్తున్నాడంటే నాకు ఒక్క 2 నిమిషాలు ఇవ్వాలి ఎందుకనంటే ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు అయిపోయింది ఇంకొక సంవత్సరంలో ఏ మద్యపాన నిషేధం చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇదే మద్యపాన నిషేధం చేయకుండా ఆ మద్యం మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి తాత తాగితేనే పెన్షన్ ఇంట్లో ఎవరైనా మగాలు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరా గానీ చేయత గానీ నేను అధికారికంగా చెప్తున్నా మహానాడు వేదికగా ఛాలెంజ్ చేసి చితికేసి దమ్ముగా చెప్తున్నా ఈ రోజు నేను చెప్పేది అబద్ధం అయితే ఎక్కడికి చర్చకు రమ్మన్నా సిద్ధంగా ఉంటా అధికారికంగా మద్యం మీద ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు 100,00,000 అక్షరాల ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు ఒక్కసారి మనం ఆలోచించుకుందాం 2-3 పథకాల గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి పథకం కింద 6,000 కోట్ల సంవత్సరానికి ఇస్తున్నాడు అంటే సుమారుగా 24 కోట్లు 4 సంవచ్చరాల్లో వచ్చాడు ఆ 1,000,00,000 కోట్ల 24 కోట్లు అమ్మఒడికి ఇచ్చాడు ఆసరాకి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడు మిగతా చిన్న చిత్తక బిస్కెట్లు ఇస్తుంటాడు కదా మన అందరినీ కూడా వేరే రకంగా అనుకుంటూ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా 100,00,000 కోట్లు ఇస్తున్నాడు అంటే కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో మాత్రమే సంక్షేమ కార్యక్రమం ఇస్తాడంటే ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలవాటు ప్రకారం అలవాటుని మానుకోలేక వాళ్ళకున్న అలవాటుని క్యాష్ చేసుకుని నకిలీ మద్యం ఇస్తే మీ రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకొని అదే డబ్బును తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని కబుర్లు చెప్తుంటే డబ్బా కబుర్లు చెప్తుంటే వాటి డమ్మాబుసుకు కబుర్లు కాక ఇంకేమైనా అంటారా ఇది మోసపు గవర్నమెంట్ అని కాకుండా ఇంకేమైనా అంటారా ఈ మధ్య కాలంలో ఇంకోటి నేర్చాడు జగన్ అన్న మా నమ్మకం స్టిక్కర్ నువ్వు నేను వేసుకో కాదు తమ్ముళ్ళు మనోడే వచ్చేస్తారట జగన్ అన్నే మా నమ్మకం అని ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఆ స్టిక్కరు వీధుల్లో కుక్కలకు కూడా నచ్చట్లే వీధుల్లో కుక్కలకు కూడా నచ్చట్లే ఎక్కడ స్టిక్కర్ అంటిస్తే చాలు కుక్క వచ్చి పీకెళ్ళిపోతుందంట అంటే విషయం ఏంటంటే ఈరోజు ఏ విధంగా నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇన్ని రకాలుగా మహిళలు మోసం చేస్తున్నందుకు నమ్మాలా ఆఖరికి మహిళలు అత్యాచారం వీటన్నిటికీ బోనస్ గా ఈ రోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారం జరుగుతుంది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రమే ఆడపిల్లల అఘాయిత్యాలు 1 స్థానంలో ఉంది ఈ రోజు ఇంత మంది ఆడపిల్లల తాలూకా ఉసురు తగులుతా ఉంటే నీకు నవ్వేలా వస్తుందయ్యా సైకోసియం ఈ విషయం మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఆశగా అడగాలనుంది నాకు ఎందుకనంటే ఈ రోజు అత్యాచారాలు పెరిగిపోయి హత్యలు పెరిగిపోయి వాటి గురించి మాట్లాడయ్యా అంటే వాటి గురించి మాట్లాడు దిశా చట్టం తీసుకొచ్చానంటాడు 4 సంవత్సరాలు 40 సార్లు ఢిల్లీ వెళ్ళినా దిశా చట్టం గురించి మాట్లాడు ఇలాంటి వ్యక్తి ఒక్కసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో ఎన్ని పరిస్థితులు ఉంటాయో మనందరం కూడా అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీకు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా ఈ రోజు
జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం. నేను ఒకటే చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను ఈ రోజు వరకు అందరికీ కూడా ఉపాధి కల్పించే చంద్రబాబు నాయుడు గారినే చూశాను, విజరన్న చంద్రబాబు నాయుడు గారినే చూశాను, ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉండే చంద్రబాబు నాయుడు గారినే చూశాను, చంద్రబాబు నాయుడు గారిని చూడగానే ఆత్మవిశ్వాసంగా కల్పించే చంద్రబాబు నాయుడు గారినే చూశాను. అటువంటి చంద్రబాబు నాయుడు కంట్లో కన్నీరు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి కూతురైన బోనమ్మ గారిని సభా సాక్షిగా అవమానం చేసిన అటువంటి ఈడియట్స్ అందర్నీ ఏం చేయాలో ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా సిద్ధపడాలి అని చెప్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శపథం చేసి వచ్చారు, మా మీద నమ్మకంతో శపథం చేయలే, ఎమ్మెల్యేలు ఎవరితో కూడా మాట్లాడి శపథం చేయలే, కేవలం కార్యకర్తల్ని నమ్ముకొని శపథం చేసి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యకర్తలే ఏ సభలో అయితే అవమానపడ్డారో అదే సభకి గౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చుకొని రారాజు కింద నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనే నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిది అని తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక విషయం చెప్పి మీ అందరికీ కూడా ముగిస్తాను. సీత ఉసురు తగిలి లంక దహనం అయిపోయింది, ద్రౌపది శాపంతోనే కౌరవ సామ్రాజ్యం కూడా కూలిపోయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మాన ప్రాణ ప్రాణాలు కోల్పోయిన యువత యువకుల తాలూకా రోదన 4 సంవత్సరాలుగా అమరావతే కావాలి అని చెప్పి అమరావతి రైతులు చేస్తున్న ఆ ఆవేదన, అమరావతి రైతులు చిందిస్తున్న రక్తం, మరి ముఖ్యంగా మహిళా రైతులు చేస్తున్న ఆ ఆక్రందన ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా పాడే కట్టబోతుందని ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇందాక సోదరి చెప్పినట్టుగా వచ్చే మహానాడికి అధికారంతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మీ అందరి సాక్షిగా మహానాడు ఇంకా అద్వితీయంగా అమోఘంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని జై తెలుగుదేశం. తెలుగు మహిళకు ఉండే శక్తిని మన అందరికీ కూడా చూపించినటువంటి అనిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇదే తీర్మానాన్ని బలపరచడానికి మా